హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. మీరు చూస్తున్నారు లాస్య వి హంతింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా రికమెండెడ్ అవుతుంది. సో వీడియో మొత్తం కూడా ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఈరోజు ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం అని పుదీనా తెంపుతున్నాను. చిన్న తొట్టిలో పెట్టాలన్నమాట, ఒకటి బకెట్ ఉంటే. సో ఇక్కడైతే ఇంకా కర్రీ స్టార్ట్ అవుతుంది, ఇది పన్నీర్ కర్రీ. సో మొన్న మేము తీసుకొచ్చాం కదా రిలయన్స్లో, అదే అనమాట. అది 200 grams ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఇంకా కాజు, ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ ఎండుమిర్చి ఏంటి అని అంటే, ఒక చిన్న గిన్నెలో వాటర్ హీట్ చేసి అందులో వేసుకుంటే మంచిగా మనకి స్మూత్గా అవుతుంది అన్నమాట, మిక్సీ పట్టినా కూడా. దాని తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. సో అన్నీ కూడా మంచిగా ఇట్లా మగ్గబెట్టాలి. దాని తర్వాత ఇంకా టమాటో ఒకటినొక ఒకటి వేసుకొని అన్నీ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో మొన్న చెప్పాను కదా, సో నేను మనకు వైపర్ లేకుండా, వైపర్ లాంటిది ఒకటి మొబైల్ది పైన డిస్ప్లే ఉంటుంది కదా, సో అదన్నమాట. ఒకసారి మీకు చూపిద్దాము అనేసి నేను చూపిస్తాను. చాలా వర్కౌట్ అయింది మాకైతే. సో ఇక్కడ ఇంకా ఈ ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. అయితే వాటర్లో అది వేడి వాటర్లో వేయడం వల్ల లాభం ఏంటి అంటే, మనం ఎండుమిర్చి మిక్సీ పట్టేటప్పుడు అంతగా నలగదు కదా. సో ఇట్లయితే టెక్స్చర్ అనేది స్మూత్గా ఉంటుంది. సో అందుకనేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాము. ఇది మార్నింగే, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది అక్క. సో ఇక్కడ అదంతా పేస్ట్ అది మనం ఫ్రై చేసుకున్నదంతా ఉంటుంది కదా, అది కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనము ఎండుమిర్చి అయితే ఎందులో అయితే ఉడకబెట్టామో ఆ వాటర్తోటే పడుతుంది అన్నమాట. సో ఇక్కడ పన్నీర్ అయితే కట్ చేస్తుంది అక్క. అయితే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఒక 1 hour ముందు తీసి బయట పెడితే కొంచెం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది 200 grams అన్నమాట, సరిపోద్ది. ఒక 5 members ఈజీగా తినవచ్చు కర్రీ కూడా. అదే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తుంది, పిల్లలు కూడా మంచిగా తింటారు కదా అనేసి. పెద్దగా కట్ చేసుకుంటే ఏంటి అని అంటే అంత బాగోదు, టేస్టీగా అనిపించదు. చిన్న చిన్న కట్ చేస్తే మంచిగా ప్రతి ఒక్క పీస్కి కూడా మంచిగా ఇట్లా మనం వేసిన స్టఫ్ ఉంటుంది కదా, అంతా కూడా మంచిగా ఇట్లా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. సో ఇంకా ఇవైతే కొంచెం హాట్ వాటర్లో వేసింది సాఫ్ట్గా అవ్వడానికి. అట్లా అయితేనే మనకి మనం ఇవి కర్రీలో వేస్తే మన మసాలాలు అన్నీ కూడా వీటికి పట్టుకుంటాయి. డైరెక్ట్ వేయడం వల్ల అవి గట్టిగా ఉండి అంత పీల్చుకోదు అన్నట్టు. సో ఇంకా అదే ప్యాన్లో ఇక్కడ ఆనియన్స్ చిన్న అంటే కొంచెమే, ఇంకా మన ఇవి పసుపు అల్లము ఇవన్నీ వేసిందనమాట. సో కొంచెం సాల్ట్ ఉడకడానికి వేసిందనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం పట్టిన ఈ మిక్స్ అయితే ఏదైతుందో అదంతా కూడా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఆయిల్ పైకి తేలేదాకా దాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి అందులోనే ఇంకా వేసేసింది. దాని తర్వాత ఇది ఇది ఇలా అవుతున్న స్టేజ్లో కొంచెం చూడండి, ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది కదా, ఆ స్టేజ్లో కారము ఉప్పు ఇట్లా వేసుకొని ఇంకా ముద్దు పెట్టుకోవాలి. అక్క ఎప్పుడైనా మిక్స్ చేయదు ఏ కర్రీలో కూడా, అట్లా వేసి ఉంచుతుంది అంటే కర్రీ తొందరగా ఉడుకుతుంది అన్నమాట. దాని మీదనే ఇంకా ఇక్కడ కసూరి మేతి పెట్టిందనమాట డ్రై అవ్వడానికి. సో ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేస్తే తొందరగా మిక్స్ అవ్వదు. ఇలా కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇంకా అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇవి కట్ చేసినవి మన పన్నీర్ ఉంది కదా, అవి వేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇలా వేసుకొని ఇది కూడా ఇంకా మిక్స్ చేసుకోవడమే. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టం చెప్పండి. మేము వండుకోవడం చాలా తక్కువ, నేను ఒక 2-3 times వండాను, కానీ మా పిల్లలు అయితే అంతగా తినలేదు. అంటే అలవాటు లేదు కదా, సో అలవాటు అయితే ఏదైనా బాగానే ఉంటుంది. సో నేనైతే ఎక్కువ వండను ఇది. అండ్ అయితే ఇది ఎట్లా అంటే కొంచెం నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇంకెట్లా మీ నాన్ వెజ్ అయితే తింటాం కాబట్టి ఇంకా పన్నీర్ అయితే చాలా తక్కువ వండుకోవడం. అసలు నాకు తెలిసి అయితే ఒక 2-3 times కంటే ఎక్కువ వండలేదు నేను. వండినప్పుడు నేను ఒక్కదాన్నే తిన్నా, అంత ఇష్టంగా అయితే ఎవరు తినలేదు. సో ఇంకా లాస్ట్లో దగ్గర పడుతుంది అనగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అంతే, కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెము మనము క్రీమ్ అంటాము కదా, ఇప్పుడు మీగడ అయితే ఉంటుంది కదా, అది ఫ్రెష్ మీగడ అనమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. అంటే పాల మీద మీగడ ఉంటుంది కదా అంత అనమాట, దాన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసి వేసుకుంటే
బాగుంటుంది అనమాట. సో ఇదే ఇంకా పన్నీర్ బటర్ మసాలా అనమాట. బటర్ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అయితే. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసి ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సో దానికి కాంబినేషన్ పూరి అయితే బాగుంటుంది కదా అనేసి ఇంకా మళ్ళీ పూరి చేసింది అక్క. సో పూరిలోకి ఈ పన్నీర్ కానివ్వండి, కొన్ని కొన్ని కర్రీస్ బాగుంటాయి, పెసరపప్పు, ఆలు ఇట్లా అనమాట, అందులో ఇది ఒకటి అనమాట. సో మొన్న పూరి చేస్తే కొంచెం కర్రీ మిగిలితే అది నేను వేసుకొని తిన్నాను. నాకు ఇష్టం ఆలు కర్రీ అంటే. ఇంకా పిల్లలకైతే పెట్టించేసాము. సో అంటే మార్నింగ్ టిఫిన్కి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అవుతుంది అన్నట్టుగా ఇంకా ప్రిపేర్ చేసింది. అయితే నేను వండినప్పుడు మా పిల్లలు తినలే కానీ మా ఇప్పుడు మాత్రం బాగా తిన్నారు. అంటే ఏదైనా కూడా అంతే, కొంచెం ఆ వంట చేసే స్టైల్ కూడా ఉంటుంది. నేనైతే ఇంకా అంటే ఏది తక్కువైందో నాకు అనిపించింది ఇప్పుడు అక్క చేస్తూ ఉంటా. సో ఇంకా మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి నేను. ఇంకా టిఫిన్ అయిన తర్వాత మాత్రం ఇక్కడ ఒక మూవీ చూస్తున్నాము, ఒక షో కంప్లీట్ చేద్దాము అనేసి. ఇంకా ఇవి అంటే నేను చూసేవి కొంచెం ఓల్డ్ మూవీసే, చూసేవి చాలా ఉన్నాయి కూడా. ఇంకా అదే చెప్తున్నా అక్క, ఇవి ఎప్పుడు వచ్చిన మూవీస్ ఇంక ఇప్పుడు చూస్తున్నాను అనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఆమ్లెట్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్, కారం, ఉప్పు, అల్లము ఇంకా అవన్నీ వేసి ఇట్లా కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసింది అనమాట. దాని తర్వాత ఎగ్స్ వేసి మిక్స్ చేసింది. మనం ఇందులో వాటర్ ప్లేస్లో పాలు కూడా వేసుకోవచ్చు, ఇంకా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరికి ఆమ్లెట్ అయితే ప్రిపేర్. మా పిల్లలకైతే ఎగ్ చాలా ఇష్టం, ఒక్కొక్క స్టైల్. ఇందులో కూడా ముక్కలేని ముద్దైనది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ మా పిల్లలకైతే ఇక్కడ చికెన్, మటన్ వీటన్నిటి చూడండి, ఆఫ్టర్నూన్ అయితే చాలా ఇష్టం పిల్లలకి. ఏంటి కషాయం అనమాట, కొంచెం వాళ్ళకి మంచి మంచి మూవీస్ అయితే చూస్తున్నాము. నేను చూడాల్సిన మూవీస్ చాలా దాచి అసలు చాలా మూవీస్ అసలు కదా అది చూడాలి. ఎందుకంటే నేను ఇది చూడాలి అది చూడాలంటే చెప్తుందనమాట. ఎట్లాంటివి 2-3 మంత్స్ అయినా సరిపోతు టైం అంటే ఏదైనా కూడా చెప్పారు కదా, హోమ్ రెమెడీస్ బాగా ప్రిపేర్ కషాయం అనమాట పిల్లలకి. ఖచ్చితంగా ఇంట్లో చేసేది అనమాట, ఎందుకంటే కొంచెం దగ్గు వస్తుంది ఒక్కొక్క సిద్ధ ఇలా అంతే. సో అట్లా లంచ్ వాళ్ళు చూడండి, ఇంకా తాగడానికి లంచ్ అయిపోయిన తర్వాత పెడతారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు చూడండి. టీ అండ్ పూరి తాగిన తర్వాత అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఇంకా అటు ఇటు చేసి మొత్తం నేను ఒక రీల్ కూడా తీసడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు చూడాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాడైతే చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ చాలా ఇష్టం అండ్ తెలంగాణలో చెప్పాలి. టీలో ఇలా పూరి వేసుకొని తినడము, లేకపోతే అందులో కొద్దిసేపు నానబెట్టుకొని తినడము ఇట్లా. ఇంకా పూరితోటి మ్యాంగో మన అది ఉంటుంది కదా పల్ప్, అది కూడా ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి పూరితోటి. బట్ బెస్ట్ అయితే ఇదే అన్నమాట. సో ఇంకా తిన్నాక ఇది ఈవినింగ్ టైంలో మొత్తానికైతే నేను కంప్లీట్ చేశాను. అవన్నీ నేనే వేసాను, అన్నీ నేను కాదు కానీ పిల్లలు ఒక రెండు, నేను ఒక రెండు, అందరం ఒకటేసి మొత్తం లాస్ట్కైతే నా హ్యాండ్లోనే లాస్ట్ పడింది. మొత్తానికైతే కంప్లీట్ చేసినాము. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా వంకాయ చిక్కుడు కర్రీ కూడా వండింది అన్నమాట ఇంకా అవన్నీ వేసుకొని మంచిగా తినేసినాం మేము. అండ్ మా పిల్లలకైతే పన్నీర్, ఓన్లీ పన్నీరే చాలా నచ్చింది, అవే కావాలి అన్నారు. ఇంకో అవే ఏరిస్తుంది అక్క. అండ్ మా బావగారు ఇంకా వచ్చేటప్పుడు డ్యూటీ నుండి ఇక్కడ మ్యాంగోస్ తీసుకొచ్చిళ్ళు. అంటే ఇవి ఎట్లా అంటే చెట్టు మీద కాయలే, అంటే ఇట్లా మనము మగ్గడానికి ఇట్లా కార్బన్ అవన్నీ వేస్తాం కదా, అట్లా కాకుండా జస్ట్ చెట్టు మీద తెంపి ఇట్లా అక్కడ రోడ్డు పక్కన ఇట్లా అమ్ముతుండాలంటే ఒక 5 కేజీస్ అట్లా తీసుకొచ్చిళ్ళు అన్నట్టు. ఇంకెటు మేము వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది. యాక్చువల్ మేము ఒక 1 వీక్ ఉన్నాం అక్క వాళ్ళ ఇంట్లో, ఇంకా నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళాలి. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అది వస్తుంది, మీరు చూడండి. అండ్ ఇక్కడ ఈవినింగ్ అండ్ నైట్ ఆల్మోస్ట్ నైట్ ఇక్కడ ఎవరు చిన్న బాబు బండి మీద తీసుకెళ్తున్నారు, పాపం పడుకున్నట్టున్నాడు. మా పిల్లలు అదే చెప్తున్నారు, మమ్మీ చూడు చూడు చిన్న బాబుని దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్తున్నారు. అంటే ఇక వాళ్ళు అదే చెప్తున్నారు, ఇంకా వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు కదా, సో బాబు పడుకున్నట్టున్నాడు అందుకే అట్లా తీసుకెళ్తున్నారు అనేసి చెప్తున్నాను. మా బాబు అయితే బాగా అసలు ఎట్లా అంటే మా అక్క అదే చెప్తుంది, ఎట్లా భరిస్తారు అసలు అనేసి. ఇంకా తప్పదు కదా పిల్లలు అంటే అంతే, ఇంకా అందులో అబ్బాయిలు అంటే ఇంకా ఎక్కువ చేస్తారు. బాబు ఒక సాంగ్కి డ్యాన్స్ చేశాడు, అదేంటో గేస్ చేయండి మీరు. డిన్నర్ అయిపోయింది నైట్, అయితే మా బావగారు ఏం చేస్తారు అంటే ఇంక నెక్స్ట్ మేము వెళ్ళిపోతున్నాం కదా అనేసి ఇక్కడ ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం పిల్లలకి, సో మళ్ళీ ఎగ్ రైస్ తీసుకొస్తే అదే తింటున్నారు వాళ్ళు.
ఇది ఈరోజు చిన్న వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై, టేక్ కేర్.